బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈరోజు అసోం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులకి 48 గంటల పాటు ఒక టైం బాండ్ ఇచ్చారు, డెడ్ లైన్ ఇచ్చారు. ఖచ్చితంగా అసోం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ వారెంట్లు పంపించాలి అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భం పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అన్ని కమిషనరేట్ల ముట్టడి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఈ నేపథ్యంలోనే 48 గంటలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డిని కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి ఆయనను అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అంతేకాకుండా కాంగ్రెస్ ముఖ్య నేతలందరినీ కూడా, ఎవరైతే కమిషనరేట్ల ముట్టడికి పాల్గొనే కీలక నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మనం చూస్తున్నాం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తోంది. రేవంత్ ఇంటికి వచ్చే 4 ప్రధాన మార్గాల్లో కూడా ఈ బ్యారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి రేవంత్ రెడ్డిని ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితిని వీళ్ళు కల్పించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ స్థానిక జూబ్లీహిల్స్ ఏసీపీతో అరగంట నుంచి మంత్రణాలు జరుపుతున్నారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, చట్టం ఏం చెప్తుంది అనే అంశాలను ఆయనతో చర్చిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఒక భారతదేశంలోనే ఒక పెద్ద కాన్స్టిట్యూన్సీకి తను ఎంపీనన్న అంశాన్ని మర్చిపోయి తనను ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే అంశాన్ని కూడా ఏసీపీతో మాట్లాడుతున్న పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఎంతవరకు ఈ హౌస్ అరెస్ట్ కొనసాగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కమిషనరేట్ల ముట్టడికి పిలిపించాం మేము, అంతకుమించి ఆయన విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడలేదు కదా అనే అంశాన్ని కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. పోలీసులు కూడా ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరించకూడదు అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మోహరించారు. రేవంత్ రెడ్డితో మంత్రాలు జరుపుతున్న పరిస్థితి, పోలీసులతో కూడా రేవంత్ రెడ్డి మంత్రాలు జరుపుతున్న పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఇంత ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డినే కాకుండా మిగతా ముఖ్య నేతలను కూడా ఎందుకు అదుపులోకి తీసుకొని ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారనే అంశాన్ని రేవంత్ రెడ్డి చర్చిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఇంతవరకు ఈరోజు ఉదయం 11 గంటలకే ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఆ కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. నిజాం కాలేజీ నుంచి ఒక ఊరేగింపుగా ఆయన హైదరాబాద్ కమిషనరేట్కి వెళ్లాల్సి ఉంది. కానీ పోలీసులు ఆయనను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి, అడుగు ముందుకు వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పోలీసులతో చర్చలు జరుపుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, రేవంత్ రెడ్డి మాత్రం బయటికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చలు మంత్రణాలు జరుపుతున్న సందర్భం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమిషనరేట్ల ముందు ధర్నా చేయాలని రేవంత్ రెడ్డి పిలిపించారు. ఈ దిశగానే కాంగ్రెస్ నాయకులు కూడా కార్యాచరణ రూపొందించిన పరిస్థితి. అయితే 33 జిల్లాల్లో కమిషనరేట్ల ముట్టడికి పిలిపించిన సందర్భం, స్థానిక పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలిపించిన సందర్భం, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తాం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డితో మంత్రణాలు జరుపుతున్న పరిస్థితి, హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎంతవరకు చట్టం ఏం చెప్తుంది, ఎంతవరకు ఈ హౌస్ అరెస్ట్లు కొనసాగుతాయి కాంగ్రెస్ నాయకుల పట్ల అనే అంశాన్ని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే కమిషనరేట్ల ముట్టడి ఈరోజు కార్యక్రమానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారో దాన్ని పోలీసులు భగ్నం చేశారని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్.